ఒకటి కాదు రెండు కాదు ముప్పై మూడు వేల కోట్ల కరోనా పరీక్ష కిట్లు ఎలా అదృశ్యమయ్యాయి విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి కిట్లు పక్కదారి పట్టాయా కోట్ల రూపాయల సొమ్ము అక్రమార్కులు కొల్లగొట్టారా విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ముప్పై మూడు వేల ఆర్టీపీసీఆర్ కిట్ల మాయం కలకలం రేపుతోంది కరోనా నిర్ధారణకు వినియోగించే ఆర్టీపీసీఆర్ కిట్ ఒక్కో దాన్ని వంద నమూనాలను పరీక్షించేందుకు ఉపయోగిస్తారు కోవిడ్ ఫస్ట్ వేవ్లో ఒక్కో కిట్ను లక్ష రూపాయల వరకు మార్కెట్లో అమ్మేవారు ఆ తర్వాత ఒక్కో కిట్ ముప్పై వేల నుంచి నలభై వేలకు విక్రయించారు సిద్ధార్థ మెడికల్ కాలేజీ నుంచి ముప్పై మూడు వేల కిట్లు బయటకు వెళ్లాయి వీటి విలువ సుమారు వంద కోట్లు ఉంటుందని అంచనా అయితే ఈ కిట్లు ఏమయ్యాయని ఆర్టీఐ ద్వారా ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది కరోనా ఫస్ట్ వేవ్లో సిద్ధార్థ మెడికల్ కాలేజీలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారు రెండు వేల ఇరవై ఏప్రిల్ తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూలై ముప్పై ఒకటి వరకు ఈ కేంద్రానికి ఏడు లక్షల ఆర్టీపీసీఆర్ కిట్లను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఇచ్చినట్లు తెలిపింది మరోవైపు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు కిట్లు నిల్వ చేసేందుకు కేంద్రం ఉండేదని ముప్పై మూడు వేల కిట్లు వారికే వెనక్కి పంపినట్లు మెడికల్ కాలేజీ వర్గాలు చెబుతున్నాయి ఆరోగ్యశ్రీ ఇచ్చిన కిట్లు కోవిడ్ సమయంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో దర్శనమిచ్చాయి ఈ కిట్లు ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి